అబౌట్ మీ, నా పేరు ప్రశాంతి అండ్ ఐ యాక్టెడ్ యాజ్ వన్ ఆఫ్ ద లీడ్ ఇన్ దిస్ ఫిలిం అండ్ ఐ షుడ్ ఫస్ట్లీ థ్యాంక్ విశ్వక్ ఫర్ గివింగ్ మీ దిస్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ విశ్వక్ అండ్ విత్ దిస్ బిగ్ బ్యానర్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వెంకీ సార్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ట్రైలర్ లాంచ్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. యా, నాకు ట్రైలర్ కట్ చేసినప్పుడు మస్తు భయమైన ఉండే, టీజర్కేమో టెర్రిఫిక్ రెస్పాన్స్ ఉండే, సో అది రీచ్ అవుతుందా కాదా అనుకున్నా, బట్ కట్ చేస్తే ధన్మని చెప్పి 2 డేస్లో అవుట్పుట్ ఇట్లా వచ్చిన ఉండే. అండ్ యా, మొన్నటిదాకా టెన్షన్ ఉండే, నేను సినిమా ఎవరికి చూపించలే, నాకు ఒక్కడికి తెలుసు సినిమా బాగుంటుంది హిట్ అవుతుందని. సో రీసెంట్గానే వి సా ద ఫిల్మ్, సురేష్ సార్ కూడా చూసారు, సో వీఆర్ ఆల్ కాన్ఫిడెంట్ ఇచ్చి పడేస్తారు సినిమా థియేటర్లలో. అండ్ యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అందరికీ థ్యాంక్స్. అండ్ సార్ వెంకీ సార్ అన్ని ఒకేషన్స్కి రారు, సార్ వచ్చిర్రంటేనే లైక్ హీ వోంట్ లైక్ చాలా సెలెక్టివ్గా ఉంటారు వర్క్ పరంగా, బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు నేను ట్రస్ట్ మీ, నేను కొంతమందిని అడిగిన రాలేదు లాంచ్కి, నాకు వెంకీ సార్ని అడగంగానే ఓకే అనగానే నాకు లైక్ ఐ ఫెల్ట్ చాలా ఎమోషనల్ అనిపించింది. వెన్ లైక్ ఇండస్ట్రీల కొత్త వాళ్ళకి పైకి రాని రవి ఇవి అని బయట మాట్లాడుతుంటారు, అట్లేం లేదు. నేను నా ఫస్ట్ ఫిలిం దిల్రాజు గారు తీసుకుంటే, ఇప్పుడు సెకండ్ ఫిలిం సురేష్ బాబు గారు తీసుకుంటే, ఇప్పుడు థర్డ్ ఫిలిం కూడా సురేష్ బాబు గారే చేస్తున్నారు, అండ్ ఈరోజు వెంకటేష్ గారు వచ్చారు, అట్లేం లేదు. యా, మనం వర్క్ చేసుకుంటూ పోవాలంతే, దానికి రిజల్ట్ వస్తుంది. అండ్ యా, రిలీజ్ డేట్ కూడా మేము 2 డేస్లో అనౌన్స్ చేస్తున్నాము. అండ్ ఒకసారి నా క్రూలో మై వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ వివేక్ సాగర్ గారు, అండ్ నా సినిమాటోగ్రాఫర్ విద్యాసాగర్ గారు, నా ఎడిటర్ రవితేజ, అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ యా, ఆల్రెడీ ట్రీజర్ చూసిండ్రు అందరూ. మేము వన్ మై ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాది. ఇక అక్కడ నుండి ఫిలిం నగర్కి బాబు కోసం వచ్చాను నేను. ఇప్పుడు వన్ మై క్రియేషన్స్ మీద సినిమా తీయడం జరిగింది. ఇది అద్భుతంగా వచ్చింది సినిమా, అంతా కుర్రోలే చేసిండ్రు. 20 to 25 ఇయర్స్ బ్యాచ్, 40 మెంబర్స్ కుర్రోలు అడ్వాన్స్ టెక్నాలజీతో చేసిండ్రు. ఎవ్వరు చేయలేదు హైదరాబాద్లో 118 లొకేషన్లు, ప్రతి గల్లీలోని, ఆర్ట్స్ కాలేజ్లోని, సిటీ కాలేజ్లోని, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర నుండి ప్రతి దగ్గర, ఫలక్నామాలోని పోయి ఇది షాలిబండలోని తీశారు. హైదరాబాద్ అంటే ఏందో ఈ సినిమాలో కనబడుతుంది అందరికీ, హైదరాబాద్ కల్చర్ కనబడుతుంది మీ అందరికీ. హైదరాబాద్ కుర్రోలు ఎట్లా ఉంటారు, హైదరాబాద్లోని ఈ కల్చర్ ఎట్లుంటుంది, హైదరాబాద్లో నచ్చితే ఎట్లా దగ్గరికి తీసుకుంటారు, ఏదైనా ఉంటే రఫ్గుంటే ఎట్లుంటుంది అనేది ఈ సినిమాలో కనబడుతుంది. ఈ సినిమాలోని వెరీ వెరీ అడ్వాన్స్డ్గా ఈ అందరికీ నమస్కారం. ఫలక్నామా దాస్. టీజర్ చూడగానే తెలిసిపోయిందమ్మా, పొద్దున్నే లేచినామా, ఏదో ఏదో 11 ఇంటికి ఏదో చేసినామా, ఏదో అడ్డం ఎవడిని వచ్చిందా అది వద్దులే. నో, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. యాజ్ సూన్ యాజ్ ఐ సా ద టీజర్ ఇట్సెల్ఫ్, ఐ న్యూ బంచ్ ఆఫ్ వండర్ఫుల్ యంగ్స్టర్స్ ఆర్ కమింగ్ అప్ విత్ వన్ రియల్ రస్టిక్ రా ఫిలిం. చాలా కన్విక్షన్తో విశ్వక్ హెస్ మేడ్ ద ఫిలిం. యూ కెన్ సీ సో మచ్ పాజిటివ్ ఎనర్జీ. ప్రతి ఫ్రేమ్లోనూ తన యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగా చూపెట్టాడు. ట్రైలర్లు కూడా చాలా అద్భుతంగా కట్ చేశాడు. ఐ థింక్ ద హోల్ క్రూ ఇస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఇంత, ఐ మీన్, యూత్కి నచ్చేలాగా పిక్చర్ రాలేదు. అండ్ ఆల్సో ఇక్కడ వాళ్ళు అన్నట్టు దేవ్ కవర్డ్ ఆల్ ద real rustic locations in Hyderabad, and it looks really really raw and nice, and I'm really wishing the film a very very big success. Endukante youth ki nachela anni punches matram tagabettinattunnaru, so em chesina ide idu dialogue, nu button lu nu matram gundi leskunna chera bayatiki. No, you can see there's a lot of energy in the film, and I think that's what the youth really want, with a lot of violence and very interesting script, how the youth feel about what they want to become and the ups and downs they face. So I think he's got a very interesting script also. So I'm wishing the whole team a
you know, that this film be a blockbuster. And especially when you do it with a lot of conviction, there's a lot of future for you. And I can see that in Vishwak and the whole team. So wishing you all the best, and thank you very much. Okay, thank you.